మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. మనకు జీవ కిరీటమును అనుగ్రహించు దేవుడు జీవ జల నదులను మన నుండి ప్రవహింపచేయు నాదుడు ఈరోజు కొరకు మనకు దయచేసిన కృపావార్త దేవుని వాగ్దానము. యాకోబు పత్రిక 1:12 శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రేమ కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు ప్రేమను బట్టి, ప్రియమైన సహోదరి సహోదరులరా, మన దేవుడు విజయశీలుడైన దేవుడు. మన దేవుడు మరణమును జయించి, మరణపు ముళ్ళు విరిచి పునరుద్ధానుడైన దేవుడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. మన దేవుడు ఇచ్చే శోధన సహించువాడు ధన్యుడు. ఆ శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి, తన చేత ఏర్పాటు చేయబడిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహిస్తారు. మన దైనందిన జీవితంలో రకరకముల పోరాటాలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, వీటన్నిటినీ యేసుక్రీస్తు కృపను బట్టి జయించిన వారమై, యేసుక్రీస్తు నామ మహిమార్థమై మనము జీవించిన ఎడల మనకు జీవ కిరీటమును దయచేస్తారు జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. మార్కు సువార్త 9:25 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు మోగా చెవిటి ఆత్మ కలిగిన ఒక యువకుని తీసుకుని వచ్చినప్పుడు ఆ యువకుని తండ్రితో యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అప్పుడు ఆ యువకుని తండ్రి అన్నమాట, ప్రభువా, నేను నమ్ముచున్నాను, కానీ అపనమ్మకము రాకుండా నాకు సహాయము చేయము. ఏదైనా శోధన వచ్చినప్పుడు ఆ శోధన జయించాలి అనంటే ఆ జయించే సామర్థ్యమును యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించి, ఆ శోధన నుంచి విడిపించి, మనల్ని వర్ధిల్లింపచేసి జీవ కిరీటమును అనుగ్రహిస్తారు. ఆ యువకునికి ఆ దెయ్యము విడిచిపోవునట్లుగా నమ్మితే దేవుని మహిమను చూస్తావని దేవుడు చెప్పక, అపనమ్మకం రాకుండా కూడా నాకు దయచేయమని నమ్మదగిన దేవుణ్ణి ఆ యువకుని తండ్రి ప్రాధేయపడ్డాడు. నా సహోదరుడా సహోదరి, మనము జలములలో దాటినా దేవుడు మనకు తోడుగా ఉంటారు. నదులలో వెళ్ళినా అవి మన మీద పొరలకుండా దేవుడు సహాయం చేస్తారు. అగ్ని మధ్య మనం నడిచిన ఆ జ్వాలలు మనల్ని కాల్చకుండా సహాయం చేస్తారు. శోధనలైనా వేదనలైనా ఆ అగ్ని వంటి శ్రమల మధ్యన మనము నడుస్తున్నప్పుడు మనము కాలిపోకుండా ఆయన తన భుజముల మీద మనలను ఎత్తుకుని మనలను ఊరేగించే దేవుడు, ఆ శోధన జయించినట్లుగా చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనము నమ్ముకునిన ఎడల, ఆయన యందు వినయ భయభక్తులు కలిగి ఉన్న ఎడల దేవుడు విజయశీలుడై మనకు విజయమును అనుగ్రహించి, అన్నిటి మీద జయించిన వారమై విజయోత్సాహముతో మనము ఊరేగినట్లుగా చేయగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. యిర్మీయా గ్రంథము 15:21 ప్రకారం, దుష్టుల చేతిలో నుండి మనల్ని విడిపించి, బలత్కారుల చేతిలో నుండి మనలను విమోచించి, జయించు వారిగా చేసి జీవ కిరీటమును దయచేయు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. ఆ యేసయ్యను నమ్ముకుందాం. జయించిన వారమై జయ కిరీటమును, జీవ కిరీటమును ధరించి ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందాం. ఈ వాగ్దానమును స్వతంత్రించుకుని జయించిన వారిగా జ్యోతుల వలె ఈ లోకంలో దేవుని మహిమార్థమై జీవిద్దాం. దేవుడు ఈ మాటలను
మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.